కేసీఆర్ గారు ఏం చెప్పాడు? మహిళలపై ఎవరైనా కన్నేస్తే గుడ్లు పీకుతాను తోలుదీస్తాను అన్నాడే. మరి అలాంటప్పుడు హైదరాబాద్ నడి బొడ్డునే ఒక చిన్న పిల్లని ప్రభుత్వ వాహనంలోనే రేప్ చేస్తే రేప్ చేసిన వాళ్ళల్లో ఎమ్మెల్యే మంత్రుల మనవళ్ళు మిత్రపక్ష ఎమ్మెల్యేల కొడుకులు ఉంటే మరి ఏం చేశాడు కేసీఆర్ గారు? దిశా విషయంలో ఏమైంది? లేకపోతే సింగరేణి కాలనీలో ఆ మైనర్ బాలికపైన అత్యాచారం, ఇవన్నీ ప్రీతి మొన్న చూశాము. ఏం చేశాడు కేసీఆర్ గారు? కనీసం ఎప్పుడైనా ఒక్కసారైనా మహిళల భద్రత కోసం ఎప్పుడైనా ఒక రివ్యూ మీటింగ్ పెట్టారా? ఒక అత్యాచారం జరుగుతేనైనా రివ్యూకి ఎప్పుడైనా పిలిచారా? ఒక ఎంక్వైరీ చేశారా? ఆ ప్రీతి మర్డర్ కేసులో ఎంక్వైరీ వేయమని ఎన్నిసార్లు ఎంతమంది అడుగుతున్నా కనీసం వేయాలన్న సోయి కూడా లేదా? ఎందుకు ఇంత వివక్ష మీకు ఆడవాళ్ళంటే? ఎందుకు ఇంత చిన్న చూపు మీకు ఆడవాళ్ళంటే? అసలు ఈరోజు ఎలా తయారైందంటే, డబ్బున్నవాడికి అధికారం ఉన్నవాడికి ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం. ఒక పేదవాడు తప్పు చేస్తే మధ్యరాత్రి అర్ధరాత్రే కాల్చి చంపేస్తారు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ మనవల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే ఏ యాక్షన్ తీసుకోరు, యథేచ్ఛగా వాళ్ళు రోడ్ల మీదనే తిరుగుతున్నారు. అంటే ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు? మేము డబ్బు కమ్ముడుపోతున్నామనే చెప్తున్నారు కదా, ఎవరు ఎక్కడ మేనేజ్ చేసుకోగలరో అక్కడ బతికి బయటపడుతున్నారు కదా. పేదవాడన్న వాడికి విలువ లేకుండా పోయింది బంగారు తెలంగాణలో, మహిళలకు అసలు రక్షణే లేకుండా పోయింది బంగారు తెలంగాణలో. ఇక రక్షణే లేకపోతే గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ బంగారు తెలంగాణలో మహిళలకు ఎక్కడైనా రక్షణ ఉందా? ఒకే ఒక మహిళకు ఉంది రక్షణ, ఒకే ఒక మహిళకు ఉంది భద్రత. ఎవరంటే కేసీఆర్ గారి బిడ్డ. కేసీఆర్ బిడ్డకేమో రక్షణ ఉంది, కేసీఆర్ గిడ్డకేమో గౌరవం ఉంది, కేసీఆర్ బిడ్డకేమో కొలువులు వస్తాయి, కేసీఆర్ బిడ్డ ఏమో ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు. ఇవన్నీ కేసీఆర్ బిడ్డకు మాత్రమే, మిగతా మహిళలు ఎవ్వరూ కేసీఆర్కి అసలు మనుషులుగా కూడా కనిపించడం లేదు. వాస్తవం కాదా? గవర్నర్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఆర్ స్టేట్ అనరాని మాటలు అన్నారు ఆయమని. అంత ఘోరంగా ఒక ప్రబుద్ధుడు అవమానిస్తే వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆయనకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఖాయం చేశారంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన పాలన ఎక్కడైనా ఉంటుందా? అసలు కేసీఆర్కి ఏమైనా కళ్ళు కనిపిస్తలేవా? జరుగుతున్న అన్యాయం ఏమిటి, జరుగుతున్నది ఏమిటి అని ఏమన్నా తెలుసుకుంటలేడా? ఫామ్ హౌస్ మత్తులు అంత మునిగిపోయారా మీరు? ఒక మీ బిడ్డ తప్పితే ఇంకా ఎవరు, ఎవరికి ఈ రాష్ట్రంలో గౌరవం లేదు, రక్షణ లేదు అని ఇన్నిసార్లు ఇంతమంది మహిళా కమిషన్ వరకు వెళ్ళి మాకు జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడారు. కానీ ఏం చేసింది మహిళా కమిషన్? ఒక్క యాక్షన్ అయినా తీసుకుందా? దాన్ని ఒక డమ్మీలాగా తయారు చేసి పెట్టారు కదా. అసలు మహిళా కమిషనే ఇన్ని సంవత్సరాలు లేకుండా ఉండే కదా. ఈ దిక్కుమాలిన పాలనలో ఏది చక్కగుంది అని అడుగుతున్నా. ఒక మహిళనయ్యుండి నేను, ఒక మహిళనయ్యుండి నేను రాత్రి అనక పగలనక పాదయాత్రలు చేసి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతుంటే మీకు రుణమాఫీ ఎందుకు చేయలేదు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ మేము నిలదీసుతుంటే మా మీద దాడులు చేశారు, మమ్మల్ని బూతులు తిట్టారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు మహిళ అన్న గౌరవం లేకుండా ఒక్కొక్కడు ఎన్నెన్ని మాటలు అన్నాడు. ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న వ్యక్తే ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వగలిగి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మేము పోరాటం చేస్తే వ్రతాలు చేసుకుంటున్నాడని హేళన చేయలేదా? ఇంకొక దిక్కుమాలిన మంత్రి నన్ను మర్దలు అన్నాడు, ఇంకొకడైతే కొజ్జా అన్నాడు, ఇంకొకడైతే నలి నలిపేసినట్టు నలిపేస్తామన్నారు, ఇంకొకడైతే అడుగు ఎలా బయట పెడతావో చూస్తామన్నారు, ఇంకొకడైతే చికండి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని బూతులు తిడతారు, ఎన్ని దాడులు చేస్తారు. బస్సును తగలబెట్టారు, మా బండ్లను డిస్ట్రాయ్ చేశారు, ఆఖరికి అంబులెన్స్ను కూడా ధ్వంసం చేశారు. మనుషులేనా మీరు? రాళ్లతో కట్టెలతో ఎక్కడ పడితే అక్కడ మీకు అగెయిన్స్ట్గా ఎవరు మాట్లాడినా కూడా మీకు చేయగలిగిందల్లా తెలిసిందల్లా గుండాయిజం. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మిగిలిందల్లా ఎవరు అంటే నాయకులు ఎవరూ లేరు, ఉద్యమకారులందరినీ ఎల్లగొట్టేశారు, మిగిలిందల్లా గుండాలు మాత్రమే. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా లేరు, మిగిలిందల్లా గుండాలు మాత్రమే. వాస్తవం కాదా ఇది? ఇది కాదా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది? ఎవరికి గౌరవం ఇచ్చారు కనుక? కనీసం మహిళ ఐఏఎస్ ఆఫీసర్లకైనా కలెక్టర్లకైనా గౌరవం ఉందా? ఎవరికి గౌరవం లేకుండా పోయింది కదా. టీచర్లు పాపం రోడ్ల మీదకి వచ్చి 317 జియోకి స్పౌస్ వాళ్ళ బదిలీల కోసం, అది బేసిక్ నెసెసిటీ, కనీసం వాళ్ళను కూడా
గౌరవించకుండా బిడ్డలతో ధర్నా చేస్తుంటే వాళ్ళను కూడా జైల్లో పెట్టారు కదా. బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందనుకోవాలా మరి మహిళల మీద? ఎంతమంది మహిళలు పోడు భూముల కోసం, భూమి అన్నది తల్లి లాంటిది, తల్లి లాంటి భూమి కోసం కొట్లాడినందుకు వాళ్ళని మహిళలని చూడకుండా, చంటి పిల్లలకు పాలిచ్చే తల్లులని కూడా చూడకుండా జుట్లు పట్టుకొని వాళ్ళని వ్యాన్లలో ఎక్కించి ఎన్ని 21 రోజు జైల్లో పెట్టిన సర్కార్ కేసీఆర్ సర్కార్ ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమనాలే? ఒక్కటైనా చక్కగా నడుస్తుందా? ఒక కేసీఆర్ గారి బిడ్డ తప్పుతే తెలంగాణలో ఏ మహిళైనా ఈ రోజు సంతోషంగా ఉందా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న విషయం, ఇది ప్రతి ఒక్కరూ అంటున్న విషయం. కేసీఆర్ గారి బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారే, ఎంపీగా ఓడిపోతే శ్రీకాంతాచారి తల్లికి మాత్రం ఎందుకు ఇవ్వలేదు? ఏ అర్హత ఉందని మీ బిడ్డకు మాత్రం ఇచ్చుకున్నారు మీరు? ఇక సిగ్గు లేకుండా ఆడగా ఉండి ఈరోజు తెలంగాణ తలదించుకునేటట్టు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇక ఏం చెప్పాలి? అసలు కొంచెమైనా కొంచెమైనా అసలు బతుకమ్మ ముసుకులో ఏం చేసిందమ్మా ఏమా అంటే లిక్కర్ స్కామ్ చేసి ఎవరిని ఉద్ధరించినట్టు? ఇవన్నీ డబ్బులు ఏమైనా కట్టుకపోతారా? డబ్బులు అయితే సంపాదిస్తున్నావు తల్లి, కానీ మంచి పేరు వస్తుందా నీకు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? ఈరోజు లిక్కర్ వాసన వచ్చేసరికి వీళ్ళకేదో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు 33% మహిళా రిజర్వేషన్ కోసం మళ్ళీ కొట్లాడుతుందంట కేసీఆర్ బిడ్డ. ఏమైనా అర్థం ఉందా? మహిళలకి రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఒక్కసారైనా కనీసం ఆ చైత్ర బిడ్డ దగ్గరికైనా వెళ్ళిందా కేసీఆర్ బిడ్డ? ఒక్కసారైనా పరామర్శించిందా? ఒక్కసారైనా మహిళలకు జరుగుతున్న అన్యాయం ఇది అని ఎప్పుడూ కొట్లాడలేదు. ఇప్పుడేమో 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడతారట. అసలు ఇక్కడ ఉందా కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో, దిక్కుమాలిన పార్టీలో రిజర్వేషన్ ఉందా? 33% రిజర్వేషన్ కావాలని మీరు అడుగుతున్నారే, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలకు మీరు ఇస్తున్నారు? కనీసం 4-5% అయినా ఇస్తున్నారా? మొదటిసారి 119 టికెట్లకు గాను మీరు టికెట్లు ఇచ్చింది ఆడవాళ్ళకి ఎంతమందికి? 6 మందికి. మంత్రులు అయితే అసలుకే లేరు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహిళను హోం మంత్రిగా చేస్తే మీరు అసలు ఒక్క మంత్రిని కూడా చేయలేకపోయారు కదా. ఇక రెండోసారికి వస్తే ఎంతమందికి ఇచ్చారు? 4కేమో 4 ఎమ్మెల్యే టికెట్లు. ఎంతమందిలో? 119 మందికి గాను 4 మందికి ఇచ్చారు, 4కే ఇచ్చారు. ఇక మంత్రులు ఉన్నారు 2, అది కూడా డమ్మీలు, అది కూడా 9 నెలల తర్వాత, అది కూడా ఒక రక్క సైన్ అంకా.